హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చూసారా, ఏంటో ఈ రెసిపీ మీకు అర్థమైపోయింది కదా ఆల్రెడీ. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఉండరు కదండి. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదా. ముక్క జ్యూసీగా అస్సలు అడుగు పెట్టకుండా ఎలా బిర్యానీ చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ముక్క చాలా జ్యూసీగా ఎక్కడ అడుగు అంటకుండా చాలా బాగా వచ్చింది బిర్యానీ. ఒకసారి ఈ ప్రాసెస్ అంతా ఎలా చేశానో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది. ముక్క చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసేసుకుందాం. ఇవే మెయిన్ కదా బిర్యానీకి ఫ్లేవర్ని ఇచ్చేయి. ఫస్ట్ అయితే ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. బిర్యానీ ఆనియన్స్ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని అలా అడ్డంగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ని నిలువుగా కాకుండా ఇలా హారిజాంటల్గానే కట్ చేసుకోండి. అప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ చూడడానికి చాలా బాగుంటాయి. రెస్టారెంట్లో కూడా ఇలా అడ్డంగానే కట్ చేస్తారు. ఇప్పుడు ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాం అండి. ఫస్ట్ అయితే 1 kg చికెన్ తీసేసుకుంటున్నానండి నేను. ఒక పెద్ద ఇలాంటి బిర్యానీ బౌల్ తీసుకొని దానిలో 1 kg చికెన్కి ఒక 2 full spoons వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, ఒక 3 స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ 3 స్పూన్స్ నాకు సరిపోయిందండి కరెక్ట్గా. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 మిర్చి, తర్వాత 1 కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పుల్లటి పెరుగు కాకుండా కొంచెం మంచి పెరుగు యాడ్ చేసుకోండి, ఫ్రెష్ పెరుగు. ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ ఉన్న లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక లెమన్ యాడ్ చేసేసుకుంటున్నానండి మొత్తం అంతా. నాకు రసం తక్కువగా ఉంది అందుకనే ఒక లెమన్ యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, సగం యాడ్ చేసుకుంటున్నాను. ఇంకో సగం గార్నిష్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. తర్వాత కొంచెం ధనియా పొడి యాడ్ చేస్తున్నాను. తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర. ఇప్పుడు ఒకసారి ముక్కకి మసాలా బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. ముక్కకి మసాలా బాగా పట్టాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేరే ఆయిల్ అసలు వద్దండి, ఈ ఆనియన్ ఆయిలే యూజ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు కాసేపు అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే ముక్క చాలా జ్యూసీగా ఉంటుందండి. టైం లేని వాళ్ళు అప్పటికప్పుడు ఇలా ఒక 30 minutes అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక 2 liters వరకు వాటర్ తీసుకున్నాను. ఒక 2 glasses వరకు బిర్యానీ రైస్ తీసుకొని ఒక 30 నిమిషాలు సోక్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ హోల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్కి కూడా ఫ్లేవర్స్ రావాలని అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆ వాటర్లో సరిపడా అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసుకోవాలండి. ఈ బిర్యానీ రైస్ వాటర్ చెక్ చేస్తే మనకు సముద్రపు వాటర్ ఎలా ఉందో అలాగే ఉండాలండి. తర్వాత ఒక 3 మిర్చి కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. మనం వాటర్ టేస్ట్ చేస్తే చెప్పాను కదా, సముద్రపు వాటర్లానే ఉండాలి. అలా లేకపోతే కనుక సాల్ట్ అయితే మీరు యాడ్ చేసేసుకోండి. నాకు కొంచెం తగ్గింది అందుకే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా బాయిల్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో మనం ఇప్పుడు దానిలోకి రైస్ యాడ్ చేసుకుందాం. బిర్యానీ రైస్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇప్పుడు. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం రైస్ని. ఒక 50% కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు కుక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఆ బిర్యానీ ఫ్లేవర్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఈ బిర్యానీ పీసెస్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటేనే మనకి ముక్క జ్యూసీగా వస్తుంది, కింద అడుగంటకుండా ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 50% కుక్ అయింది కదా, ఇప్పుడు 70% కుక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో తీసుకెళ్ళి మనం చికెన్ మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. ఫస్ట్ లేయర్ కింద కింద వాటర్ అయితే పోసుకోండి, లేదంటే ముక్క మాడిపోతుంది, ముందే చెప్తున్నాను. 70% కుక్ అయిపోయిన రైస్ని ఫస్ట్ లేయర్ కింద యాడ్ చేసుకుందామండి. తర్వాత కాసేపు ఇంకాసేపు ఉడికించుకుందాం మళ్ళీ. తర్వాత 90% కుక్ అయిపోయింది రైస్. ఇప్పుడు దాన్ని సెకండ్ లేయర్ కింద యాడ్ చేసుకుందాం. మనం ఎప్పుడు యాడ్ చేసుకున్నా కానీ ఫస్ట్ లేయర్ కొంచెం రైస్ తక్కువ ఉడికించుకోవాలండి, ఎందుకంటే కింద వాటర్తో మగ్గుతుంది కదా. మెత్తపడకుండా ఉండడానికి తక్కువసేపే కుక్ చేసుకోవాలి రైస్ని. తర్వాత ఇప్పుడు పైన ఫ్రైడ్ ఆనియన్స్, మింట్ లీవ్స్, తర్వాత కోరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసేసుకుందాం. తర్వాత 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా కొంచెం వేసుకుందాం. తర్వాత సాఫ్రాన్ మిల్క్ సోప్ చేసుకుంటుంది కదా, అది కూడా యాడ్ చేశాను నేను. తర్వాత ఒక 3 ఫుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను పక్కనున్న ఎడ్జెస్లో నుండి మనకి ప్రెషర్ పోకుండా నేను ఇలా బరువును పెట్టేసుకున్నానండి. లేదంటే మీరు గోధుమ పిండి పక్కన సైడ్లు స్టిక్ చేసుకోండి. ఇప్పుడు నేను 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేశానండి. నాకు అలా చేస్తే బిర్యానీ ఇలా రెడీ అయిపోయింది చూడండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి. ఎక్కడ అడుగంటకుండా ముక్క చాలా జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో. ఇలా చేస్తే మనం రెస్టారెంట్ నుండి తీసుకోవాల్సిన అవసరం లేదండి, బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మంచి క్వాలిటీతో మంచి చికెన్తో చేసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. పక్కా హైదరాబాదీ స్టైల్లో మంచి టేస్టీతో చాలా బాగా వచ్చింది. మనం ఎవ్రీ వీక్ బిర్యానీ తెచ్చుకోవాలంటే బయట నుండి తెచ్చుకోలేం కదా. ఒకసారి ఈ ప్రాసెస్లో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసేసుకోవచ్చు. ముక్క కూడా చాలా జ్యూసీగా వచ్చింది చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.